హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై క్రెటా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అలాగే కర్ణాటక తమిళనాడు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కడితేనే ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హుండై క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి. హుండై క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి. టాప్ ఎండ్ వేరియంట్ కిందకైతే ఈ కార్ అయితే వస్తుందండి. ఎస్ఎక్స్ ఉంటుంది, అలాగే ఎస్ఎక్స్ ప్లస్ ఉంటుంది, అలాగే ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ అయితే ఉంటుంది అండి. ఈ మూడు కూడా టాప్ ఎండ్ వేరియంట్ల కిందకి అయితే వస్తాయి. ఎస్ఎక్స్ కానీ ఎస్ఎక్స్ ప్లస్ లో కానీ రెండు ఎయిర్ బ్యాగ్స్, ఈ రెండు టాప్ ఎండ్ వేరియంటే. ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షన్ ఏంటంటే ఫుల్లీ టాప్ ఎండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందండి. ఇది ఎస్ఎక్స్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2031 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 86,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకైతే మారింది. డాక్టర్ పేరు మీద అయితే ఈ కార్ అయితే ఉందండి. డాక్టర్ గారు యూజ్ చేసినటువంటి కార్ అండి. ఒక ఇంట్లో ఇద్దరి పేరు మీద మారింది. దాదాపుగా ఈ కారు ఓనర్ గారికి 4 కార్లు అయితే ఉన్నాయి గాజియాబాద్ లో. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారండి. ఎన్ఓసి స్థానం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్లో ఉన్నటువంటి టైర్స్ 80% ఉంటే వెనకాల ఉన్నటువంటి టైర్స్ 70% అయితే ఉన్నాయి. స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే 70% అయితే ఉందండి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. అలాయ్ వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద 17-20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఇక్కడికి ఫుడ్ బోర్డ్ కూడా అయితే ఉందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. చిల్ ఏసీ టాప్ ఎండ్ వేరియంట్కి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది. చిల్డ్ ఏసీ అండి. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ ఫ్లిప్ కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కార్ సీట్ కవర్స్ 100కి 70% అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఫోల్డింగ్ అప్ అండ్ డౌన్ అనేది మంచిగా వర్కింగ్లో అయితే ఉందండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం ఇండియాలో ఏ కార్కి అయినా టచ్ అప్ అనేది కామన్ అండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏబిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ పొజిషన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్ కు లైనింగ్ వస్తుందండి. డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. మరి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 7,40,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కార్ కాస్ట్ కారు ఓనర్ గారు 7,40,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్, మోయిజ్, బాబీ అలాగే నా నెంబర్, 4 నెంబర్లు ఉంటాయి. ఈ 4 నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తాం అయితే జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తానండి. లైక్ అయితే మర్చిపోకండి. కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు. దాదాపుగా తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. వచ్చేయచ్చు ఫ్రెండ్స్, చూడొచ్చండి. హుండై క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి దాదాపుగా 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్
చూడొచ్చు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో, అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి, కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు, అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉందండి, అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది, అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి, కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% నుంచి 80% మధ్యలో టైర్ అయితే ఉంది, అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% నుంచి 70% అయితే ఉంది, అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4x4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి, అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్, సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. ఈ కార్ కీస్ అయితే చూడొచ్చండి, ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయి, ఒక కీ అన్యూజ్ అండి. ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. కార్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి, అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, 2000తో కారు స్టీరింగ్ తిప్పితే చాలా స్మూత్ గా అయితే ఉందండి. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఈ కార్లో. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 86,167 కిలోమీటర్లు అయితే తిరిగింది, అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, అలాగే ఏబిఎస్ అయితే ఉంది, ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి, అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది, ఎక్కడ స్విచ్ల మీద ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి చూడొచ్చు ఎటువంటి గీతలు కానీ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడొచ్చు స్విచ్చెస్. అలాగే 6-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది, గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి, గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది, 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, సన్ గ్లాస్ హోల్డర్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది, రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తానండి, వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు, 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి క్రెటా కార్ది, అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా చక్కగా అయితే ఉంది, పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టూల్ కిట్ అయితే ఉంది, 100కి దాదాపుగా 60 నుంచి 70% టైర్ అయితే ఉందండి. అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు, ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి, అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి, అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది, అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి, అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఒకసారి యాక్సిలరేటరీ ఒక్కసారి స్టార్ట్ చేయి, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఒకసారి చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు, ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది, మొత్తం కూడా కంపెనీ మార్కింగ్తో అయితే ఉందండి, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2016 హుండై క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ 86,000 తిరిగింది, సెకండ్ ఓనర్ ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది, డాక్టర్ గారు కారండి, ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు అయితే ఉన్నాయి, కారు కాస్టు 7,40,000 రూపాయలు చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నానే అందరికీ బాయ్, జై హింద్.